La ilaha illallah illallahu Muhammadur Rasulullah Ashhadu Allah ilaha illallahu wa ashhadu anna Muhammada Abduhu wa Rasuluhu Allahu Akbar. I am Taliban. Pakistan sir, hai Pakistan dushman. Pakistan ko marega. Mamu, jaare, bye bye bye, jaare. Mamu, mamu, jaare, bye bye. Good office, mamu. India, please. Good office, bye. Gun, gun, diya to mere ko. Chalo sir, milega, baad mein milega. Bye, 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 bye. Jaamal. बहुत अच्छा हुआ था पहले जमा तो सेट तो इंद्र रहा अंदर घर के तालिबान पहले तो नहीं मामल करने का नहीं माया जो आरवे जनरल स्तर है तो कार्टून के इंद्र ना को वाके एरिया इतना रहता वाके एरिया अंत तक नीने राज नहीं अभी भी कम टू अफगानिस्तान हाय फ्रेंड्स अंदर लवनर మొత్తానిక ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే చాలా బాగా వెళ్తుందండి ఏ వీడియో పెట్టినా 500,000 అయితే వెళ్తుంది అవునట్లు మామయ్య గారు తాలిబాన్ మామయ్య గారు దగ్గర దగ్గర నాకు 50 గన్నలు కట్నం కింద అండ్ 100 బాంబులు అమ్మాయిని ఇస్తానన్నారు దాని గురించి చెప్పే ముందు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఇంక వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ప్రాబ్లం ఏంటి వచ్చింది అని మీరు అనుకోవచ్చు తాలిబాన్ల వల్ల ఆఫ్ఘనిస్తాన్ వల్ల కాదండి మన వల్లే మనోళ్ళ వల్ల మన సబ్స్క్రైబర్ల వల్ల అండి అంటే ఏమైంది అంటే నిన్న గన్ మార్కెట్లోని నేను కలీమా చెప్పాను బిస్మిల్లా ఇర్రహం నిర్రహీం లా ఇల్లాహు ఇల్లిల్లాహు మహమ్మద్ రసూలుల్లా ఇది వాళ్ళ కలీమా అండి వాళ్ళకి 5 కలీమాలు ఉంటాయి ప్రతి ఇస్లామిక్లో ముస్లిమాను అవి నేర్చుకోవాలి సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పండి నేను ఏ దేశంలో ఉన్నాను చెప్పండి పచ్చి నిజంగా మేము నమ్ముతారో నమ్మడం మతాన్ని అంతగా అంటే నేను చాలా ఇష్టపడతాను మన వాళ్ళు విపరీతంగా ఇన్స్టాగ్రామ్లో మెయిల్స్లోని పచ్చి బూతులు అనమాట మతం మారిపోయావు ఈ అవతారం ఏంటి నువ్వు దేవుని అవమానించినట్లు ఒక హిందువుగా పుట్టావు ఓకే నేను పుట్టింది హిందూ మతంలోనే ఇప్పుడు నా వృత్తి ధర్మం ఏంటి నా వృత్తి ధర్మం ఏంటి ప్రపంచాన్ని మీకు చూపించడం దానికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా నేను సిద్ధం నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తాను నేను ఇప్పుడు ఉన్నది ఏ దేశంలో అండి తాలిబాన్ సామ్రాజ్యంలోని ఆఫ్ఘనిస్తాన్లోని ఈ తాలిబాన్లు అంటే ఎవరండి మతంలో నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళకి చదువు లేదు మతమే మతమే మతాన్ని నమ్ముకుని వాళ్ళకి చదువు ఏమైనా ఉందా మతం కోసమే పోరాడుతున్నారు దాన్ని మత పవిత్ర యుద్ధం జిహాద్ అంటారు మీకు అసలు తెలుసా వీళ్ళ గురించి ఏమైనా రండి ఒకసారి ఎవరైనా ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ వీడియోలు చేయండి ఎవరైనా దమ్ముంటే ప్రతి ఒక్క తాలిబాన్తో నేను ఎంత ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను చూసారా ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకోలేదు చదువుకొని మతంలో ఉన్నోడికి వేరు మతంలో చదువుకోలేని మతంలో ఉన్నోళ్ళకి వేరు వాళ్ళు కలిమా చెప్పమని అన్నారు ఇప్పుడు నేను చెప్పను అంటే ప్రాబ్లం ఏమన్నా నేను చంపేరు కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ నువ్వేంటి నన్ను అడుగుతున్నావు నువ్వు హిందువా ముస్లింవా అంటున్నారు హిందూ అనగానే పట్టుకొని కలిమా లా ఇల్లల్లాహు ఇల్లల్లాహు మహమ్మద్ రసూలుల్లా చెప్ప ఏముంది దీనికి అర్థం ఏంటి కలిమా అర్థం ఏంటి అల్లా వాళ్ళ అర్థం ప్రకారం అల్లాయే దేవుడు అల్లాని మించిన వారు లేరు ఆరాధనకు అల్లాయే అల్లాకి మించిన వారు ఇంకో లేరు అల్లాయే దేవుడు అల్లాహు అక్బర్ అని వాళ్ళు చెప్పమని అంటారు సో చెప్పేస్తే అయిపోయింది ఇప్పుడు నాకేమైపోలేదు కదండి నాకేమైపోలేదు కదా నిజంగా మీకు అంటే నేను ఎలా చెప్పాలో కాదండి ఇప్పుడు మన మీకు తెలిసిన మూడు మతాలే ఇప్పుడు చాలామంది నాకు ఎవరైతే మెసేజ్లు చేస్తారు వాళ్ళ గురించి చెప్తాను నూతులో కప్పలు అంటారు వాళ్ళకి ఏం తెలియదు హైందవ మతం గొప్పది ఎవరు కాదన్నారు హైందవ మతం తర్వాత కొన్ని 10,000 మతాలు ఉన్నాయి మీకు తెలిసి అసలు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి ఎవరికైనా చెప్పండి 10,000 మతాలు ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించాలనుకున్నా నా వృత్తి ధర్మం ఏంటి ప్రపంచం అంతా తిరిగి ప్రపంచ దేశాల్లో ఉన్న మతాలు సంస్కృతులు అవి నేను తెలుసుకొని మీకు చెప్పాలి తెలుసుకోవాలంటే నేను వెళ్ళాలి కదా ముందు అక్కడికి 10,000 మతాలను స్వీకరించబోతున్నాను స్వీకరిస్తే తప్పే ఉంది నా దృష్టిలో సర్వమత సమ్మేళనం భగవాన్ సబ్కా మాలి కేకే నా సిద్ధాంతం అది నా సబ్స్క్రైబర్లుగా మీకు ఏ మనోభావం ఉంటే ఉండొచ్చు మీరు ఏది నమ్మితే నమ్మండి కానీ నేను నమ్మే సిద్ధాంతం సబ్కా మాలి కేహే ఏకేహే దయచేసి నేను ముందుకు వెళ్తున్నాను దయచేసి వెనక్కి లాక్కండి ఇలాగ ఇలాగైతే ఇప్పుడు నన్ను తిట్టినా నన్ను అసలు ఏం తెచ్చినా పర్వాలేదు కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పచ్చి బూతులు మతాన్ని మారిపోయేవు అంటే ఒక సంఘాలు కొన్ని
దేవుడు సంఘాలు ఉన్నాయిలేండి, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బాగోదు. సబ్కా మాలిక్ ఏకే. ఇప్పుడు ఈ మతం అనేది ఏంటండి, మతం అనేది ఏంటి మీకు ఎవరికైనా తెలుసా చెప్పండి. ఎవరైనా కరెక్ట్గా మతం గురించి తెలుసుకునే మతం అనేది భాష, ఎవరైనా అడగండి. 10,000 మతాలు ఉన్నాయి, 10,000 మతాల్లో ఏ దేవుడు గొప్ప, ఎవడు గొప్ప చెప్పండి. దమ్ముంటే 10,000 మతాలు సృష్టించబడింది దేవుడు అన్నవారితో కమ్యూనికేషన్ చేసుకోవడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా దేవుని ప్రార్థిస్తారు. అల్లాహు అక్బర్. చూను ఇక్కడ మంచులో ఉన్నాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత కష్టం అంటే, వీళ్ళు తాలిబాన్లు అన్నవాళ్ళు మతంలో నుంచి ఇచ్చి పుట్టారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మతం గన్ను ఇచ్చి పెంచారు. సో వాళ్ళు ఎలాగ వాళ్ళ రాజ్యంలోకి వచ్చినట్టు ఏం చేశారంటే, చదువుకున్నోడు వస్తే దేశాన్ని బాగు చేస్తారు. చదువు లేని వాళ్ళు వీళ్ళు వచ్చిన వెంటనే చదువును బంద్ చేస్తారు. ఆడపిల్లలు చదువుకోవడం నిషిద్ధం ఇక్కడ. ఇక్కడ ఆడపిల్లలు చదువుకోకూడదు. ఎంత ఇబ్బందులు తెలుసా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, వీళ్ళ సామ్రాజ్యంలోకి వచ్చి వీళ్ళు మన ఇండియాని ప్రేమిస్తున్నారు, చూస్తారు కదా. వీళ్ళకి చాలా మనుషులే, శత్రువులేం కాదండి. తాలిబాన్లు అన్నవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు మనతో. నిజంగా చెప్తున్నాను, ఏ యూట్యూబర్కి అంత దమ్ము లేదండి. వచ్చి నేను తీసినంత కంటెంట్ని తీసే దమ్ము ఎవరికైనా చెక్ చేసుకోండి. ఏ యూట్యూబర్ దగ్గరైనా నేను అన్ని మంది తాలిబాన్లతో మాట్లాడుతున్నాను, అన్ని మందితో మింగిల్ అవుతున్నాను. వాళ్ళు అంటున్నారు నీకు భయం లేదా అంటున్నారు. భయం ఏముందండి, మీరు మనుషులే కదా, మీ చేతిలోని మీరు మనుషులే కదంటే అవునండి, మమ్మల్ని మనుషులాగా చూడండి అని వాళ్ళు అంటున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అంత సరదాగా వాళ్ళకి జోకులు వేసి నవ్వించి అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారని. హిందుస్థాన్ అంటే వాళ్ళకి ప్రేమే. మీ దేశం మా దేశం కలిపి ఎవరండి గన్నలు లోడ్ చేసిన AK-47 గన్నలు ఇస్తారా? ఏ ఆ గన్నలు తీసుకుని నేను ఎవరైనా కాల్ చేస్తే అంతేనా కదా, అంతేనా కదా ఎవరిస్తారండి. నమ్మకం, మనిషి మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు. నిజంగా నాకు ఆఫ్ఘనిస్తాన్ చాలా నచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ని మీకు అందంగా చూపించాలని నేను అనుకున్నాను, నాకు నచ్చింది. ఇప్పుడు మనస్ఫూర్తిగా చేద్దాం అనుకుంటే ఈ నెగిటివ్ మెసేజ్లు చూస్తే కొంచెం మనసు చివుక్కుమంటుంది. అది కూడా మతం, హైందవ మతంలోనే పుట్టాను నేను, కాదనట్లేదు. కానీ నేను నా వృత్తి ధర్మం ప్రకారం నేను ప్రపంచ దేశాలు అన్నీ తిరగాలి, అన్ని మతాలు స్వీకరిస్తే. ఇప్పుడు నువ్వు ఏదైనా దేంట్లోకైనా వెళ్తేనే కానీ నీదు అందులో ఆ డెప్త్ తెలియదు, ఆ డెప్త్ అనేది తెలీదు. ఇవి ఈ మతంలోకి నేను వచ్చానా రాలేదా పక్కన పెట్టా, నేను వీళ్ళతో మింగిల్ అయ్యాను కాబట్టి. వీళ్ళంటే ఏంటి, వీళ్ళు ఎంత విశ్వాసంగా నమ్ముతున్నారో మతాన్ని. మతం కోసం ప్రాణం ఇస్తారు, మతం కోసం ఇక్కడ ఏదైనా అనండి దమ్ముంటే. ఇస్లాం మతాన్ని ఒక్క మాట అనండి తలకాయ ఆన్ ద స్పాట్ ఎగిరిపోతుంది ఇక్కడ. అర్థమైందా, అర్థమవుతుందా మీకు? అంత మతం గుడ్డిగా నమ్మే దేశాలు. ఇంతకుముందే చెప్పాను నేను, ఈ దేశంకి రాకముందు సహారాలోనే చెప్పాను. సహారాలో చెప్పాను ఏంటి అందరూ నన్ను మతం మార్చడానికి చెప్తున్నారండి అన్నాను. అప్పుడు నాకు కెమెరామ్యాన్ ఎవరూ లేకపోవడం వల్ల నేను వాళ్ళు చెప్పిన కలిమాని నేను రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా కెమెరామ్యాన్ ఆ 100 ఉండడం వల్ల వాళ్ళు కలిమా చెప్తున్నప్పుడు రికార్డ్ చేయాలంటే చూపిస్తున్నాడు. అప్పుడు నేను అబద్ధం అవ్వలేదు, ఇప్పుడు నేను అబద్ధం అలా చూపించాను కదా. కలిమా అందరూ చెప్తున్నారు కదా, ఓ కలిమా చెప్పావు మతం మారిపో. అవును, ఆ కలిమా ప్రకారం అల్లాహు దేవుడు, అల్లా ఒక్కడే అర్హుడు పూజించడానికి అని ఉంది. ఓకే, ఎవరు కాదన్నారు? ముక్కోటి దేవతలు ఉన్నారబ్బా, ముక్కోటి దేవతల్లో ఈ అల్లా అనే ఒక దేవుడు నాకు, నేను స్వీకరించాను. యేసు ప్రభు ఒక దేవుడు, ఇంకా జైను బుద్ధు ఇంకా చెప్పుకుంటూ పోతే 125,000 మంది ఉన్నారు. 10,000 మతాలు ఉన్నాయి, 10,000 దేవులు. 3,30,000 మట్టు 10,000, 3,30,000 10,000 మంది దేవుళ్ళు నేను స్వీకరిస్తాను. వాళ్ళందరి గురించి మీకు చెప్తాను, దయచేసి అడ్డు రాకండి. నేను చేసిన దాన్ని మీకు నచ్చకపోతే వీడియో అదొక్క వీడియో స్కిప్ చేయండి. మీకు నచ్చకపోతే ఓకే అంతేగాని, నాకు పర్సనల్గా అంటే ఇప్పుడు యూట్యూబ్లో కమెంట్ పెడితే నేను డిలీట్ చేసు. పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళే చుట్టాలు వార్నింగ్ ఇచ్చారు ఫోన్ చేసేసి, నువ్వు తప్పు చేస్తున్నావు, 2 పెట్టాను, మీ చుట్టరికం వద్దు, మీరు వద్దు దొబ్బేయండి అన్నాను. కానీ సబ్స్క్రైబర్లు మీరు అలక్కదు కదా, దేవుళ్ళతో సమానం. నేను మీకు రెస్పాన్సిబిలిటీ, మా చుట్టాలకు రెస్పాన్సిబిలిటీ కాదు. అది ఉన్నా పోయినా నాకు అనవసరం. కానీ మీరు అన్నవాళ్ళు నాకు అన్నం పెడుతున్నారు కాబట్టి మీకు నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను. మీకు చెప్పుకోవాలి నేను ఏం జరుగుతుందని. నేనున్న పరిస్థితులు ఎలాంటివండి, నేనున్న పరిస్థితులు మీరు చూడలే, మీరు వినలే. న్యూస్ పేపర్లో చెప్పిన వాటికి విరుద్ధంగానే ఉన్నది కదా నేను చూపిస్తున్న సిచ్యువేషన్ అంతా. లేదా నేను డబ్బులు ఇచ్చి అందరితో ఎవరు యాక్ట్ చేస్తారండి? రియాలిటీగా ఉన్నది ఉన్నట్లు చూపించడమే కదా నా ధర్మం. దయచేసి నన్ను అర్థం చేసుకొని మంచి వీడియోలు తీయడానికి ప్రోత్సహించండి. ఇంకా మావయ్య గారు అంటారా, చాలా జోకులు అండి వీళ్ళు. కలిమా చెప్పాక నువ్వు మావాడి వైపు. అర్జున పార్గున పార్దా కిరీటి మేఘం గర్జిస్తుంది, మంచు వర్షం కదా, మంచు కొండలు అన్నట్లు. నేను ఒక మంచి లొకేషన్లో ఉన్నారు, తర్వాత వీడియోలో చూద్దురులేండి. కానీ
ఇక్కడ ఈ కలీమా చెప్పేశాక అరే నువ్వు మావాడి వైపేవరా అని చెప్పి జోకులు వేసుకొని మా కూతుర్ని ఇస్తాను చేసుకుంటావా, నీకు 50 గన్నలు ఇస్తాను, 100 బాంబులు ఇస్తాను, ఒక ఏరియా నీకు ఇస్తాను అని చెప్తుంటే నవ్వలేక ఇప్పుడు మీ మాము మాము అన్నానారే బాయ్ బాయ్ బాయ్. ఆయన నా మామయ్య, చేసేసుకో, తీసుకెళ్ళిపో, హిందుస్థాన్ తీసుకెళ్ళిపో, అన్నీ కొనిపెట్టు, అన్నీ తీపిచ్చు, నీతో పాటు తిప్పు అని ఒక్కొక్కరు అంటుంటే చాలా సరదా అనిపింది. అంటే నేను యాక్చువల్గా చనువిస్తే సంకన ఎక్కిపోతాను, అలాంటి తాలిబాన్లు మనకు గన్నిస్తే నేను ఊరుకుంటాను, మొత్తం వాళ్ళ మీద మామయ్యా అని ఒక్కొక్కరిని మామయ్య, ఎలకత్త మఫలియా, అంత ఎలాకత్త మఫలియా, చాలా బాగుంది నిజంగా. మళ్ళీ చెప్తాను, మాట ఇస్తున్నాను, రాబోయే 10 వీడియోలు ఆఫ్ఘనిస్తాన్లో కత్తిలా ఉంటాయి, అంత మంచి లొకేషన్స్ ఎవరు ఎక్స్ప్లోర్ అన్ఎక్స్ప్లోర్ ప్లేసెస్ అనమాట, చాలా చాలా బాగుంటాయి. మీరు మీ అభిప్రాయాన్ని కిందని కామెంట్ చేయండి. దేవుడు గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు నాకు పాయింట్ బ్లాక్లో గన్న పెట్టి నీ దేవుణ్ణి తిట్టు అంటే నీ నా దేవుణ్ణే కాదు ఏ దేవుణ్ణి నేను తిట్టను, అలాంటి పనిచేయను. సావనైనా సస్తాను కానీ నేను అలాంటి పనిచేయను. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి తిట్టమనలేదుగా, వాళ్ళు కలీమా చెప్పమన్నారు అంతేగా, వాళ్ళు దేవుణ్ణి పూజించమన్నారు అంతేగా, అంతే తప్పే ఉంది. మనకి ఎన్ని దేవుళ్ళు లేరు, ప్రతి ఉన్నారా లేరా, ఆ విధంగానే వాళ్ళు చెప్పి వాళ్ళు అంత ఎంత ఇష్టం అంటే దేవుడు అంటే అంత ప్రాణం వాళ్ళకి. అసలు ఈ వేషధారణ ఎందుకు చేంజ్ చేసుకున్నా చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. మీకు టర్కీ ఇస్లామిక్ కంట్రీ కదా తెలుసు కదండి. ఇప్పుడు టర్కీ ఎంత ఫ్రీడమ్గా ఉంది, అందరూ బికినీలు వేసుకొని బీచ్ లోడింగ్ అట్టా తిరుగుతున్నారా హ్యాపీగానే, అది ఇస్లామిక్ కంట్రీ అయినా లిప్ టు లిప్ కిసులు రోడ్ల మీద అంత ఫ్రీడమ్గా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు. సో మతం అనేది అక్కడ ఏం కమెండింగ్ ఏం లేదు, అంత ఫ్రీడమ్గానే ఉన్నారు. మరి ఈ దేశంలో నేను ఇప్పటికి వచ్చి అమ్మాయిని నేను చూడలేదండి, మీకు చూపించలేదు, నేను చూడలేదు కళ్ళు తప్ప. నేను అది కూడా కొందరు రోడ్డు మీద ఎవరో ముసలోళ్ళు గట్ట వెళ్తుంటే వాళ్ళు కళ్ళు తప్ప నేను అవి కూడా చూడలేదు, ఆ కళ్ళు కూడా కప్పేసి ఉన్నాయి కొందరికైతే, అసలు ఏం లేవు, అసలు ఇంకా మొత్తం అసలు మొత్తం కంప్లీట్గా. ఇక్కడ ఇప్పుడు కొన్ని దేశాలని మతం డిక్టేట్ చేస్తుంది, కొన్ని దేశాలని. ఆ దేశాల్లో ఉండేటప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఈ వేషధారణ రావడానికి కారణం ఈ తాలిబాన్ రాకముందు పఠాన్ల ప్రభుత్వం ఇది ఈ క్యాప్ వాళ్ళు. సో ఆ క్యాప్ వాళ్ళని ఈ తాలిబాన్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడి ఇప్పుడు మొత్తానికి వీళ్ళ చేతిలోకి ఏది ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ తాలిబాన్ చేతిలోకి వచ్చింది. వాళ్ళు ఎవరు ఈ తాలిబాన్లు అంటే ఎవరు మీకు తెలియాలి, కొండ మీద మేకలు కాసుకునే వాళ్ళు, ఈ ఇలా ఉండి క్యాప్ మేకలు కాసుకొని ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇలాగ గ్రూప్గా ఏర్పడి సో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రూల్ చేస్తున్నారు, వాళ్ళ మత పెద్దలు వాళ్ళు రూల్ చేస్తున్నారు, అంత బాగుంది. ఇప్పుడు కొన్ని కఠినమైన ఆంక్షలు నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ ఈ మెయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోగల కారణం నేను 15 డేస్ పెట్టుకున్నాను, నాకు తెలియదు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, 15 రోజులకే టికెట్లు బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అడుగొడుక్కి చెక్ పోస్ట్ ఉన్నాయి. బాంబు మొన్న పేలే కదా 2-3 స్కూల్లోని, అప్పటి నుంచి ఇంకా టైట్ సెక్యూరిటీ చేశారు. 1 కిలోమీటర్కి ఒక చెక్ పోస్ట్ ఉందండి కరెక్ట్గా, 100 కిలోమీటర్లు వెళ్తే 100 చెక్ పోస్టులు ఉంటున్నాయండి. వీళ్ళకి వైర్లెస్ ఫోన్లు ఏమి ఉండవు, నువ్వు ఇక్కడ చెక్ చేసుకుని అక్కడ కూడా చెక్ చేసుకోవాలి. సో నేను మామూలుగా నా డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నాను అనుకో, దిగు అంటారు, పాస్పోర్ట్ తీ అంటారు, వీసా ఏది అంటారు, వాళ్ళు వీళ్ళేమైనా ఆఫీసర్లో ఇటు చదువుకుంటే వీసా టూరిస్ట్ చెప్పడానికి గంటల తరబడి మనకి ఇంటర్వ్యూలు ఉంటాయి. మీరు చూసుకుంటే ప్రతి యూట్యూబర్ని జైల్లో పెట్టారండి, నన్ను తప్ప. ఇక్కడికి వచ్చిన యూట్యూబర్లు ఒక 50-60 ఉంటారు అన్ని దేశాల నుంచి, వాళ్ళు ప్రతి ఒక్కరు జైల్లోకి వెళ్ళారు, నేను ఒక్కన తప్ప. ఎందుకంటే కంప్లీట్గా లుకింగ్ అనేది తాలిబాన్లో ఉన్నాను నేను. నా ఫ్రెండ్స్ కూడా తాలిబాన్లో కాబట్టి అస్సలాం వాలేకం అనగానే అంటే చెప్పు, ఒక్క పోస్టులో చెకింగ్ లేదు. ఇప్పటికి ఇన్ని రోజుల్లోనే నేను తిరిగి మా అయితే 2-3 అంతే, అది కూడా నేను నోరిప్పి మాట్లాడేటప్పుడు తెలిసిపోయింది టూరిస్ట్ అనేసి బయటకు రమ్మన్నారు. అంటే మనం ఏం తప్పేం చేయట్లేదు. సో అది తప్పించుకోవడం కోసం నేను ఇలా తాలిబాన్లో మారిపోయి వెళ్ళిపో. ఆల్ షాక్, కొంతమంది ఫోటో తీసుకునేటప్పుడు అసలు నేను నమ్మలేదురా నువ్వు హిందూస్థాన్ అని చెప్పి కంప్లీట్ తాలిబాన్లా ఉన్నావని. ఇంకా గడ్డం పీకేసనేది పాస్పోర్ట్ వస్తుందనేసి, లేదంటే అంత పెద్ద గడ్డం ఉన్ను, ఆ పెద్ద గడ్డం ఉంటే ఇంకా పిచ్చెక్కిపోతున్నారు. సో అలాగా వాళ్ళని అంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక గంట అరగంట మనకు వేస్ట్ అయిపోయింది అనుకోండి, వీళ్ళకి టెక్నాలజీ తెలియదు కదా. ఇప్పుడు మనం మన ఇండియాలో అనుకుంటే వీసా అంటే టూరిస్ట్ వీసా అంటే మనకు మన వాళ్ళకి తెలుసు పోలీసులకి గట్టని, కానీ దానికి తెలియదు కదా, డైరెక్ట్గా చాలా టైం టేకింగ్ తీసుకుంటారు. అందుకే మన యూట్యూబర్లు అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టారంటే అంతే, టూరిస్ట్ని ఇక్కడ రాగానే ఫస్ట్ చేసేది వెళ్ళి జైల్లో పెడతారు, అదంతా చేసి అదంతా అయ్యాక వదులుతారు. అలాగా అది తప్పించుకోవడం కోసం ఈ వేషధారణ నేను చేంజ్ చేసేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండి, నేను చూసింది మీకు చెప్తున్నాను.
అండ్ మతం అనేది మనిషి చేత సృష్టించబడింది, అంతేగాని మతం మనిషిని సృష్టించలేదు. అది మీరు తెలుసుకోవాలి. ఓకే, మానవునిగా పుట్టి మనం ప్రతి మనిషికి ప్రతి మతానికి మనం రెస్పెక్ట్ అవ్వాలి. మతం అనేది మనిషిని ఒక దారిలో పెడుతుంది, సన్మార్గంలో నడిపిస్తుంది, ప్రశాంతంగా ఉంచు చేస్తుంది. ఈ మతం అనేది ఇది మనిషికి అవసరం, నేను కాదనట్లేదు. ప్రతి మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి మతానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. కాబట్టి సబ్కా మాలిక్ ఏకే నేను నమ్మే సిద్ధాంతం. ప్రతి దేశం వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులు, మతాలని, సంస్కృతులు, సాంప్రదాయాలు మీకు కళ్ళుకు కట్టినట్లు చూపించాల్సిన బాధ్యత నన్ను ఉంది. నన్ను కొంచెం ఇలాంటి వాటిల్లో కొంచెం నన్ను ఫ్రీగా ఉంచితే, నన్ను ఇలా డిస్టర్బ్ చేయకుంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.